సమర్పిస్తున్నవారు కంప్లీట్ బ్యాలెన్స్డ్ న్యూట్రిషన్ ఫర్ అడల్ట్ లోరియల్ ప్యారిస్ టోటల్ రిపేర్ 5 దసరా అండ్ దీపావళి ఆఫర్స్ బజాజ్ ఎలక్ట్రానిక్స్ స్వాగతం సుస్వాగతం పాట ఎప్పటికీ వెళ్ళిపోని చుట్టం లాంటిది పాట వాడిపోని పువ్వు లాంటిది పాట అందమైన చందమామ పాట అంది అందని ఇంద్రధనస్సు పాట మనకి నీడ లాంటిది మనల్ని ఎప్పుడు వీడిపోదు పాట ఎప్పుడు మోసం చేయని దోస్తు లాంటిది అందుకే జయ హో జానపదం జయ హో పాటలమ్మ సువ్వి సువ్వి సువ్వాలమ్మ పంచాయతీ పెద్దలు రావాలమ్మా పాటలన్నీ వినాలమ్మా మెచ్చుకొని పోవాలమ్మా సో ఇంకెందుకు ఆలస్యం పిలిచేద్దాం శామనని బీంబావని సత్తయ్య బావో సత్తయ్య బావా అటు చూస్తే ఉల్లి తోట ఇటు చూస్తే మల్లె తోట అటు చూస్తే ఉల్లి తోట ఇద్దరికి మరి ఆడోళ్ళు పాడాల్సిన పాట మీరు పాడితే ఏంటి అర్థం కాలేదు అయితే పాపం ఆడోళ్ళు భావాలు బయటికి చెప్పుకోలేరు కదా అందుకని భావాల గురించి నా భావాలు నేను పాడి అంటే ఆడోళ్ళ స్వభావాలు మా భావాలు చెప్దామని అబ్బో ఓకే సూపర్ మీ పాటలు అయితే బాగున్నాయి ఈ రోజు మన సారంగధర్యాలు గ్రూప్ గా పర్ఫామ్ చేయడానికి మన టీమ్స్ అందరూ మన జట్లన్నీ సిద్ధంగా ఉన్నాయి సో వాళ్ళు వచ్చి పాడే కంటే ముందు మీరేమన్నా చెప్పాలా వాళ్ళకి ఏంటంటే గ్రూప్గా పాడుతున్నప్పుడు కావాల్సిన సమన్వయం ఖచ్చితంగా కావాలి ఎందుకంటే నాకు స్వర్గీయ రియల్ స్టార్ శ్రీహరి గారు ఒక మాట చెప్పేది నాకు అలెగ్జాండర్ చనిపోతా అని ఒకరోజు ముందే తెలుసు అంట అలెగ్జాండర్కి ఎలా అంటే ముందు రోజు అలెగ్జాండర్ గుర్రం చనిపోయిందట ఆ గుర్రం తన సైకిల్ని బట్టి యుద్ధంలో ఇటు అంటే ఇటుపోయేది ఇటు అంటే ఇటుపోయేది అంటే మనకున్న సపోర్ట్ మన టీం కరెక్ట్గా ఉండి మన కను సైకిల్ని అర్థం చేసుకొని మన భావాలను అర్థం చేసుకొని కలిపిపోయే ఒక టీం ఉంటే ఆ టీం లీడర్ కూడా గట్టిగా ఉంటాడు అట్లా మనకు ఒక సపోర్ట్ కూడా బాగుండాలి మన టీం బాగుండాలి అని చెప్పేవాడు ఇదంతా టీం పర్ఫార్మెన్స్ కాబట్టి మీరు ఖచ్చితంగా ఒకరికొకరు సమన్వయం చేసుకుంటూ ఒకరినొకరు అర్థం చేసుకుంటూ మంచి ప్రదర్శన ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుతున్నాను గ్రూప్స్గా పాడుతున్నప్పుడు డెఫినెట్లీ ఒకరికొకరి మధ్య కొంచెం చిన్న చిన్న తేడాలు భేదాలు ఉంటాయి కానీ గ్రూప్ సాంగ్ పాడినప్పుడు ఉండే కిక్కే వేరు గ్రూప్ సాంగ్ పాడుతున్నప్పుడు ఎక్కువ మంది జనాన్ని అలరించే అవకాశం ఉంది అండ్ ఇంకో ప్రమాదం కూడా ఉంది ఇందులో 10 మందిలో పాము సావద్దని ఒక సామెత ఉంది
మీరు కలిసి వచ్చి పాట పాడుకుంటూ ఒకరి నోట్లో ఒకరు నోరు పెట్టుకుంటూ ఒకరి పదాలు ఒకరు పదాలు పెట్టుకుంటూ ఒకరి కాళ్ళు కాళ్ళు పెట్టుకుంటూ మీరు పాడడం కనుక జరిగితే కనుక డెఫినెట్లీ మీకు తప్పు జరిగే అవకాశం ఉంది, ప్రమాదం జరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. జాగ్రత్తలు పాటించండి, సుదూర దూరాన్ని జాగ్రత్తగా ప్రయాణించండి. థ్యాంక్ యూ జడ్జెస్. అండ్ అలాగే ఈరోజు కూడా స్కోర్స్ ఉంటాయి, బట్ అవి సీక్రెట్ స్కోర్స్. పర్ఫార్మెన్స్ తర్వాత మీరు ప్రతిదీ నోట్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. అది కాదు కానీ ఇన్ని రోజుల నుంచి నా పర్ఫార్మెన్స్ చూస్తున్నా, నాకు ఎంత స్కోర్ ఇస్తారా అంటే ఒక బావగా ఎంత ఇస్తావు, బాధ్యతగా జడ్జిగా వివరిస్తున్న నాకు ఎంత ఇస్తావు? బావగా 10కి 100 ఇస్తాను. ఓకే, థ్యాంక్స్ నాన్న. జడ్జికి జడ్జిగా 10కి 1000 ఇస్తాను. అరే హై, థ్యాంక్ యూ బంగారు. నేను రిమార్క్లు వస్తాయి అనుకున్నా, ప్రమోషన్ మార్కులు ఇచ్చింది. హిందుస్థానీ సంగీతం తన ఇంటి పేరు, కర్ణాటక సంగీతం తన ఇంటి చూరు, కేఎం రాధాకృష్ణన్ అతని అసలు పేరు, చందమామ లాంటి అందమైన పాటలు, మంచి కాఫీ లాంటి ఆహ్లాదం కల్పించే పాటలు, సంగీతం తన చిరునామా, పాటలే అతని ధీమా. ఈ రోజు మన సారంగ దర్యాకి చుట్టంగా వచ్చేస్తున్న రాధాకృష్ణన్ గారికి స్వాగతం, సుస్వాగతం. నాలో ఊహలకు నాలో ఊజులకు అడుగులు నేపాము, నాలో ఆశలకు నాలో కాంతులకు నడకలు నేపాము, పరుగులుగా నడకలు నేర్పావు. హార్టీ వెల్కమ్ రాధాకృష్ణ గారు, ఎలా ఉన్నారు? థ్యాంక్ యూ, చాలా బాగున్నాను. సూపర్, మాకు ఎంతో నచ్చిన ఒక పాటతో ఈ రోజు ప్రోగ్రామ్ మొదలెట్టారు. మేము చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాం మీరు ఈ రోజు ఇక్కడ రావడం. ఇంత మంచి టైటిల్ తో ఇంత మంచి ప్రోగ్రామ్ ని కండక్ట్ చేస్తూ ఇంత మంచి ఔత్సాహిక గాయని గాయకులను వేదిక మీద వాళ్ళ యొక్క ప్రదర్శనను తిలకించే భాగ్యాన్ని ప్రజలందరికీ ఇవ్వడం నిజంగా ఇది ఒక గొప్ప విషయంగా నేను భావిస్తున్నా. డెఫినెట్ గా అభినందనీయమైనటువంటి ప్రోగ్రామ్ ఇది. సూపర్ సార్. సో మేము వెయిటింగ్, ఎప్పుడెప్పుడు ఆ పాటలు మీ ముందు ప్రెజెంట్ చేయాలని. సో థ్యాంక్ యూ సో మచ్, వెళ్ళి కూర్చోవాల్సింది. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సార్. మొట్టమొదటిగా రాబోతున్న జట్టు ఎవరిదంటే, జీవితం అంటే ఏంటి? కార్లు, బంగ్లాలు, బ్యాంకులు, బోల్డన్ని సున్నాలు, ఆహాలు, ఓహోలు, ఇవేనా? ఇవి కాదు. మన కోసం ఆలోచించే మనసు ఉండాలి, మన కోసం నాలుగు కన్నీటి చుక్కలు కార్చే మనుషులు ఉండాలి. మరి జీవితం అంటే ఏంటో ఇదే మాటని పాట రూపంగా మన ముందుకు తీసుకొని వచ్చేస్తున్నారు గోదావరి జట్టు. పిలిచేద్దాం. వచ్చి వాకిట నిలిసున్నాడు మూరాలి బొమ్మ.
చేసి జోళ్ళని ముంచినాడమ్మో మూలాలి బొమ్మ నుంచి ఈ గ్రూప్ సాంగ్, ఈ గ్రూప్ పర్ఫార్మెన్స్. సో ఎవరికి ఎవరు సొంతం కాదు, ఏది శాశ్వతం కాదు అనే మీనింగ్ తో అంతే కదా శామన్న. పాట వింటున్నాను సేపు, అసలు ఆ కథ వస్తువు ఏంటి అని రకరకాల ఎతుకుతున్నాను నేను. ఆ ఫస్ట్ బిచ్చగాడు వస్తాడు, అచ్చగాడు వస్తాడని నువ్వు అడవిలో ఇల్లు కట్టినవా, జంగమయ్య వచ్చిండు అనగానే నాకు సీతాదేవి రావణాసురుడు అది గుర్తొచ్చింది. అదేమన్నా వీళ్ళ సంవాదమా అనుకున్నా, కాదు, మళ్ళీ జంగమయ్య వెళ్ళిపోయిండు, జోలే గంగల ముంచిండు అనగానే శివుడు పార్వతి సంవాదమా, పోనీ ఇది పురాణాల నుంచి ఏమన్నా వచ్చిందేమో అని అది అనుకున్నా. కాదు, లాస్ట్లో చూస్తే ఇది ఒక తత్వం. ఇంత చేసి ఇంత కూడబెట్టి ఇల్లు ఇల్లు అంటావు, అసలు ఇల్లు ఏది, ఎవరి ఇల్లు, ఎవరు ఏది సొంతం అని అది అనిపించింది నాకు. చాలా బాగుంది ఎత్తుకున్న తీరు కూడా. నేను రాధాకృష్ణ గారితో ఇందాక అదే మాట్లాడుతూ, అసలు మనకి జానపదంలో ఈ నడక చాలా రేర్, తక్కువగా వస్తుంది. అంటే ఈ నడకలో మన తత్వాలు ఇట్లాంటివే ఎక్కువగా వింటాం మనం. వింటున్నంత సేపు నాకు అంటే కంటెస్ట్ అది కాదు కానీ ఒక సంవాదం గుర్తొచ్చింది నాకు. చిటపట సినుకుల దుప్పటి దడిసెను తలుపు తీయవే బామా, తలుపు వాకిలి తీయవే బామా, అర్ధరాత్రి మధ్యల దరువు ఎవడని తీయుదునో, ఈ తలుపు ఎవడని తీయుదునో, అట్లాంటి సంవాదం గుర్తొచ్చింది. అసలు వసీం నువ్వు వాడినవా? నాకదే డౌట్. ఎందుకంటే అంత కరెక్ట్ గా మీరిద్దరి వాయిస్ ఒకేలాగా వచ్చింది. సుమలత, నువ్వు పాడేటప్పుడు సుమలత పాడుతుందా, వసీం పాడుతుందా, వసీం అసలు పాడట్లేదా కదా అనిపించింది నాకు. చాలా బాగుంది, మీ సహకారం కూడా చాలా బాగుంది, మీరిద్దరు కూడా చాలా బాగా పాడిండ్రు. ఒక మంచి పాటతో మనం ఎపిసోడ్ స్టార్ట్ చేసుకున్నాం. అసలు తత్వం ఎవడు ఎవరికి సొంతం, ఏది ఎవరికి సొంతం అనేది కాన్సెప్ట్ అవన్నీ. మురాళీ బొమ్మన, ఏమన్నావు? మురాళీ బొమ్మ, మురాళీ బొమ్మ అంటే మనం మామూలుగా మరాళీ అంటాం, హంసన్ అంతేగా, హంసని మనం మరాళీ అంటాం. అట్లా మురాళీ బొమ్మ అంటే హంస లాంటి బొమ్మ, హంస లాంటి నడకదాన అట్లాంటివి అయ్యి ఉండొచ్చు అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే అది పదం రూపాంతరం చెంది జానపదాలకు వచ్చిన తర్వాత వాళ్ళకి అనుగుణంగా మార్చుకున్నారేమో అనిపిస్తుంది. మంచి పాట, చాలా మంచి పాటతో ప్రారంభించాం. గుడ్. రాధాకృష్ణ గారు, ఎలా అనిపించింది ఈ పాట? చాలా బాగుంది, ఎస్పెషల్లీ ఈ అమ్మాయి గొంతు చాలా బాగుంది. థాంక్ యూ సార్. జానపదం కాదు, జానపదం లాగా పాడారు. జాన అంటే రచయిత ఎవరో కానీ, అంటే ఆ సౌండింగ్, ఆ ఫోనెటిక్స్, ఆ ఎలివేషన్ చాలా బాగుంది, చాలా బాగా రాశారు. బిచ్చగాడి కోసం
అడవిలో పోయి ఇల్లు కట్టినాము అనేది ఒక ఒక ప్రత్యేకమైనటువంటి రచనా శైలి అది అని చెప్పొచ్చు మనం. దాన్ని బాగా ఎలివేటివ్గా చాలా స్పష్టంగా ఆ ఫోకిష్ ఆ కల్చర్తో చాలా బాగా పాడావమ్మా. మీరు సపోర్ట్ కూడా చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. బీంబావా, పాట విన్నంతసేపు మనసు ఒక నిండు కుండలా ఉంది. ఈ పాట వింటున్నప్పుడు నేను రాసిన ఒక పాట నాకు గుర్తొచ్చింది. ఏం సాధించావురా జీవితం మొత్తం లెక్కలేసుకుంటూ, ఏం ఆస్వాదించావురా ఏం సాధించావురా, గజం లెక్కన భూమిని పోగుల్ లెక్కన అమ్మి ఎంతెత్తు ఎదిగావురా. వెను తిరిగి చూస్తే కన్నీళ్ళే కష్టాలే, కడగండ్లే వడగండ్లే, దుఃఖాలే బాధలే, శోకాల సంద్రాల జాతరే. ముందుకెళదామంటే మోసాలే నేరాలే ఘోరాలే దారుణాలే కల్మషాలే కాలుష్యాలే మేకవన్నే పులుల సంచారాలే. ఇలాంటి గొప్ప పాటను గుర్తు చేసుకునే సందర్భాన్ని కలిగించినందుకు ఫస్ట్ మీకు థ్యాంక్స్. కాకపోతే ఒక చిన్న రిమార్క్ ఏంటంటే, మీరిద్దరు టెంపో మిస్ అయ్యారు. ఇల్లు ఎవరి జాగదా నానా, ఇల్లు ఇల్లని ఇల్లు ఏడమ్మ, ఆ పాడినప్పుడు కూడా మీరు టెంపో మిస్ అయ్యారు. నువ్వు ఆలాపిస్తున్నావు, తను వాళ్ళతో పాటు కలిసి పాడుతున్నాడు, అప్పుడు మళ్ళీ మీరు టెంపో మిస్ అయ్యారు. పాట గొప్పగా ఉన్నా పాడిన తీరులో చిన్న తప్పు దొరికింది, అది ఇంకొకసారి దొరకకుండా ఉంటే బెస్ట్ అని నా ఒపీనియన్. ఓకే సార్. ఎస్, థ్యాంక్ యూ జడ్జెస్. మరి మార్క్స్ కూడా ఉంటాయి, కానీ ఈరోజు సీక్రెట్ మార్క్స్. మీరు ఈ పర్ఫార్మెన్స్కి ఎన్ని మార్క్స్ ఇవ్వాలనుకున్నారో అది నోట్ చేసి పెట్టుకోండి. సో రౌండ్ చివరిలో చూద్దాము. ప్రస్తుతానికి అయితే నలుగురికి ఆల్ ది బెస్ట్. మంచి దిగమని మంచిగా చెప్తుంటే ఒక ముద్దవంతి ముద్దు ముద్దుగా ఏం చెప్తుందో తెలుసా? వాళ్ళున్నారు వీళ్ళున్నారు అని అంటుంది. మరి ఆ ముచ్చట ఏంటో వినాలంటే కృష్ణ జట్టు రావాల్సిందే. పిలిచేద్దాం కృష్ణ జట్టు. దిగవే మరనాటి మలకో మచ్చన్న దిగవా, మచ్చన్న దిగవా మరనాటి మలకో నాలేత మలక. మచ్చ మచ్చకునా మరది కావలిరో నేనెట్లా దిగను, మచ్చ మచ్చకునా మరది కావలిరో మచ్చెట్లా దిగను. మచ్చన్న దిగవే మరనాటి మలకో మచ్చన్న దిగవా, మచ్చన్న దిగవా మరనాటి మలకో నాలేత మలక. మచ్చ మచ్చకునా మరది కావలిరో నేనెట్లా దిగను, మచ్చ మచ్చకునా మరది కావలిరో మచ్చెట్లా దిగను. మచ్చన్న దిగవే మరనాటి మొలకో మచ్చన్న దిగవా, మచ్చన్న దిగుబావ మరనాటి మొలకో నాలేత మొలక. సిటబోట గుంజాలు సిలవారి ఒడిసేర, సిటబోట గుంజాలు సిలవారి ఒడిసేర, వాయిల్ల తొట్టిల్ల వరుస కావలిరో నేనెట్ల దిగను, వాయిల్ల తొట్టిల్ల వరుస కావలిరో నేనెట్ల దిగను. నడుమ కందిసేను చుట్టుముట్టు జనసేను, నడుమ కందిసేను కందిసేలా ఉంటావో కన్న బామా. మచ్చన్న దిగ మచ్చన్న దిగవే మరణాటి మలకో, మచ్చన్న దిగవా మచ్చన్న దిగబావ నరణాటి మలకో నాలేత మలక. ఇన్నూరు తోగాల మున్నూరు మంచేలు, ఇన్నూరు తోగాల మున్నూరు మచ్చేలు, మచ్చ మచ్చకునా మరిది కాలవలో నేనెట్ల దిగుదు, మచ్చ మచ్చకునా మరిది కావాలిరో మచ్చెట్ల దిగుదు. బంగారు పిడికుండు ఎండి దివడి శేల, బంగారు పిడికుండు
మచ్చన్న దిగవే మచ్చన్న దిగవే మరనాటి మొలకో మచ్చన్న దిగవ మచ్చన్న దిగుబావ మరనాటి మొలకో నాలే తమలక ఎండిది వడసేల బంగారి పిడిగుండు ఎండిది వడసేల బంగారి పిడిగుండు భరణి పిట్టని కొట్టనే పద్మ కన్యారు మంచెట్ల దిగర భరణి పిట్టని కొట్టనే పద్మ కన్యారు మంచెట్ల దిగరా వనపత్తి తాలూక రాజగోపల్లిపేట వనపత్తి తాలూక రాజగోపల్లిపేట రాజగోపల్లిపేట ముద్దు బిడ్డనిరో నేనెట్ల దిగను రాజగోపల్లిపేట ముద్దు బిడ్డనిరో మచ్చెట్ల దిగను మచ్చన్న దిగవే మరణాటి మలకో మచ్చన్న దిగవ మచ్చన్న దిగుబామ మరణాటి మలకో నాలే తమలక మచ్చే మచ్చకునా మరది కావలిరో నేనెట్ల దిగను మచ్చే మచ్చకునా మరది కావలిరో మచ్చెట్ల దిగను మచ్చే మచ్చకునా మరది కావలిరో నేనెట్ల దిగను మచ్చే మచ్చకునా మరది కావలిరో మచ్చెట్ల దిగను జట్టు నుంచి ఈ పాట నాకు మంచెదిగు మంచెదిగు తెలుసు దాన్ని ఇలా మచ్చ అని మార్చారని అనేది అర్థమైంది అదే అంటే ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క పేరు అనుకో మన మంచె మంచె అల్లు అటు వచ్చిన తర్వాత మచ్చ అంటున్నారు నాకు ఆ పాటే గుర్తొచ్చింది నాకు కదా బాగా చెప్పారు మంచే చెప్తూ వీళ్ళేమో సేమ్ ఇద్దరి మధ్యలో సంవాదమే నువ్వు మంచి దిగి వస్తే కదా ఏదన్నా చేసేది నువ్వు నువ్వు రెండు మెట్లు దిగు నేను రెండు మెట్లు దిగుతా ఐదో ముద్దు మీద అందినంత ముద్దిస్తా అంటు నాలుగు మెట్లు అయిపోతే ఐదో మెట్ల మీద ఇద్దరం కలుసుకుందామని చాలా బాగుంది అసలు ఒక్కొక్క వరుస చూస్తుంటే నువ్వు అన్న పాట గుర్తొచ్చింది నాకు సిమ్మెంటు గుంజలు సిలుకై కోలలు వాయిలి గుంజల్ల వల పందుకోరో మంచెదిగు మంచెదిగుమా రార రతనాల రాసో మంచెదిగు మంచెదిగుమా ఇది అమ్మాయి చెప్తుంది ఇక్కడేమో అమ్మాయికి అబ్బాయికి ఇద్దరి మధ్యలో ఉంది ఈ పాటలో అమ్మాయి ఏం చెప్తుందంటే లాస్ట్కు నువ్వు మంచి దిగి రాకుంటే నువ్వు బండే పరుపుల్ల పానమిడుదును రో మంచెదిగు మంచెదిగుమా రార రతనాల రాసో మంచెదిగు మంచెదిగుమా నువ్వు రాకపోతే మాత్రం నువ్వు బండుకునే పరుపులు నేను పానమిడిస్తా అని చెప్తుంది ఆ మంచం మీద ఉండి వడిసెలతో పిట్టల్ని కొడతారు కదా ఆ ఎండి వడిసెలంట బంగారి పిడుగుందట అందులో ఎంత అద్భుతమైన పోలికలు తర్వాత భరణి పిట్టను కొట్టే పద్మకన్యను రో అంటుంది అంటే మనం మామూలుగా చూసుకుంటే ఆడవాళ్ళని వర్ణించేటప్పుడు పెద్దలు రాసిన ఇవన్నీ జాతులు చెప్తారు పద్మిని జాతి మోహిని జాతి అని అట్లా అంటే పద్మిని జాతి స్త్రీ అంటే అందరికంటే టాప్ మోస్ట్ అని అందగత్తె అందరికంటే టాప్ మోస్ట్ అని అట్లాంటివి కూడా అందులో పద్మకన్యను రో అని వాడాడు అద్భుతం చూడండి అసలు ఆ రచయితలు ఎవరో కానీ ఆ ప్రతిదీ అద్భుతంగా చెప్పారు అందులో మళ్ళీ మనం అనుకున్నట్టు పాటలలో రూట్ మ్యాప్ ఉంది అడ్రస్తో సహాయం ఉంది రాజకోట రాజగోపాలపేట బిడ్డనరా నేను ఎట్లా దిగుతాను మంచెను నాకుంటే అది నాకుంటుంది నేను ఎట్లా దిగుతాను లాస్ట్ నువ్వు దిగకు నువ్వు దిగుదాం నేను దిగుదాం అని చెప్పి కాంప్రమైజ్ చేస్తున్నాను అసలు అద్భుతమైన ఒక ప్రేమ పాట ఉంది అందులో ఆత్మగౌరవం నిలబెట్టుకునే అది ఉంది తర్వాత చుట్టుపక్కల ఉన్న పొలాల అది ఉన్నది అటు జొన్న చేను ఉంది ఇటు కందిసేను ఉంది ఆ మంచ ఇన్ని మంచెలు ఉన్నాయి చెప్తూ మళ్ళీ అందులో మంచి మంచకు నా మరది కావాలన్నాడు అని నేను పైన ఉన్న చుట్టుపక్కల మా మరది కావాలన్నాడు నేను రాను అని అది చెప్తుంది ఎంత అద్భుతమైన ఇన్ఫర్మేషన్ ఉందో పాటలో చాలా బాగుంది చాలా బాగా పాడారు కొంచెం ఒకసారి మీరు చూసుకున్నప్పుడు మీ మధ్యలో ఆ సహకారం కూడా చూసుకోవాలి ఒకసారి ఓకేనా సూపర్ ఈ పాట నరసింహ అన్న తెచ్చిండు సార్ సార్ ఈ పాట నిజంగా మా ఊర్లో కృష్ణ బాలకృష్ణ ఇద్దరు ఇచ్చిరు సార్ ఈ పాట చాలా మంచి సంపద సేకరించారు జానపద పాటల్లో అద్భుతమైన సంపద కృష్ణ గారికి బాలకృష్ణ గారికి సారంగ దర్య తరఫున మేము కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం కృష్ణ గారికి ఈ కృష్ణ టీం నుంచి ఆ కృష్ణ గారికి ధన్యవాదాలు సార్ సో ఈ కృష్ణ టీమ్ ఆ కృష్ణ గారు రాధాకృష్ణ గారు మీకు ఎలా అందరు కవులైపోతున్నారు ఇక్కడ అయితే మనం ఏమనుకుంటాం చాలా మంది అనుకుంటారు ఏముంటుంది ఫోక్ సాంగ్స్ లో సాహితీ విలువలు ఉంటాయా అంటే మనసు ఉంటుందా సూపర్ ప్రాసలు ఉంటాయా
ఆ విషయం ఉంటుంది అసలు అని అనుకుంటారు. కానీ ఆ ఒక్కొక్క పాట వింటుంటే ఎంత అర్థాలు ఉన్నాయి చూడండి, ఎంత సున్నితమైనటువంటి భావజాలం ఉంది కదా అది. ఈ మాండలికాల్లో పలికేటప్పుడు ఎంత ఎంత హాయి కలుపుతుంది, మీరు ఎంత హాయిగా పాడుతుంటే అంత ఆ భాష అంత ప్రాచుర్యంలోకి వస్తుంది, అంత అద్భుతమైనటువంటి విషయాన్ని మనం అందజేయగలుగుతాం కదా. అవును సార్. ఎందుకంటే పట్టణాలు కొన్నే ఉంటాయి, పల్లెటూరులో ఎక్కువ ఉంటాయి. అవును సార్. కదా. అవును సార్. ఇక్కడ ఉన్నటువంటి కల్చర్, ఆ సాంప్రదాయం, ఆ మాండలికాలు, ఆ భాష, ఆ పలికే విధానము, అదే చాలా ముఖ్యం. వాటి అవే పట్టుకొమ్మలు మనకు, ఆ భాషే పట్టుకొమ్మ కదా. అవును సార్. చాలా బాగా పర్ఫామ్ చేసిండ్రు. కొంచెం సమన్వయం, మీరు అందరు కలిసి పాడుతున్నారు కదా గ్రూప్ కదా, సింగిల్ పాడేటప్పుడు ఈజీగా మేనేజ్ చేయొచ్చు, గ్రూప్ అనే వరకు కొంచెం బ్యాలెన్స్ చేసుకోవాలి, కంట్రోల్ చేసుకోవాలి. చాలా బాగుంది. మాకోసం ఒక ఏదైనా పాట, జానపదంలో ఏదైనా ఒక పాట రాధాకృష్ణ గారు ఈ సందర్భంగా. బోయ్ భీమన్న అనుకుంటా వారు రాసిన పాట. పట్నానికి పోదామా చిత్రాలు చూద్దామా, పట్నానికి పోదామా చిత్రాలు చూద్దామా, సీర కొనిపిస్తావా మావా, నాకు సీర కొనిపిస్తావా మావా, పట్నానికి పోదామా చిత్రాలు చూద్దామా, పట్నానికి పోదామా చిత్రాలు చూద్దామా, సీర కొనిపిస్తావా మావా, మన పట్నంలో సీర కొనిపిస్తావా మావా. ఈ పాట వింటున్నప్పుడు అప్పట్లో నేను, నా శ్రీముఖి, మా ఊరు, మా మంచి, అప్పట్లో నాన్నగారు అవన్నీ అలా గుర్తొస్తుంటే ఏమనిపిస్తుందిరా? అదే ఎప్పుడా అనిపిస్తుంది. నిజంగా నాకు భరణి పిట్ట ఈ అమ్మాయిని చూస్తే అనిపిస్తుంది. పిట్ట ఎక్కడో లేదు, ఇక్కడికే వచ్చి వాళ్ళనట్టు, ఆ భరణి పిట్ట ఇక్కడికి వచ్చి వాళ్ళనట్టు. అంటే పదాల కూర్పు ఎంత బాగుందంటే నిజంగా ముద్దొస్తున్నాయి. అంటే మనుషుల మధ్య ఆప్యాయత ఎంత బాగుంటుందో, మనుషులు మాట్లాడుకునే మాటల మధ్య పదాల మధ్య అంతే గొప్ప సంబంధం, అంతే గొప్ప ప్రేమ వాత్సల్యం ఉంటుంది. అలాంటి పదాల కూర్పు ఈ పాట. అంత గొప్ప పాట పాడినందుకు ధన్యవాదాలు. అండ్ చాలా బాగా పాడారు. మధ్యలో నువ్వెందుకు అంటే పాడాలనే తపన ఉండడం వేరు, అది తాపత్రయం అవ్వడం వేరు. తిరుపతి నువ్వు పాడినప్పుడు నాకు అది చాలా స్పష్టంగా కనిపించింది. అంటే ఒక టీమ్గా వెళ్తున్నాం కదా, ఒక టీం వర్క్ అన్నప్పుడు అందులో ఎందుకు ఒక చిన్న బెరుకు, ప్లస్ ఆ స్థాయి చేరుకోలేదు అనేది. అంటే అంతే, ఆడపిల్ల పాడేటప్పుడు డౌన్లో అంటే నేను స్థాయి గురించి మాట్లాడలేదు. అంటే డెఫినెట్లీ నేను ప్రయత్నించడం నేను చూసా, నీ గొంతు దగ్గర నరాలని ఉబ్బడం కూడా నేను చూసా, నేను గమనించా. నేను పాడితే నాకు కూడా ఉబ్బుతాయి ఇలా. బట్ నలుగురిలో ఒక చిన్న ప్రాబ్లం ఏంటంటే నలుగురు బాగున్నారు కానీ నలుగురులో నువ్వు కొంచెం ఏదో తేడాగా తేడాగా అనిపించింది. చిన్న తప్పు అయితే దొర్లింది. అండ్ మంచి పాట పాడినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ జడ్జెస్. సో మార్క్స్ కూడా మీరు సీక్రెట్ మార్క్స్ సో రాసుకుంటారని కోరుకుంటూ థ్యాంక్ యూ ఎవ్రీవన్. గురివింద గుమ్మడి అంటూ ఒక అమ్మడికి ఒక మొగుడు పనులు చెప్తున్నాడు. ఆహా నాకే పనులు చెప్తున్నావా అంటూ ఆ అమ్మాయి ఏం చేసిందో తెలుసా, ఆ గొడవ కావేరీ పాటలో కడవయ్యింది. సో ఇంకెందుకు ఆలస్యం పిలిచేద్దాం కావేరీ జట్టు. తన చూడే నల్లా నాగి గురిగింజా గుమ్మాడి. గురిగింజా గుమ్మాడి పోసిన గంజి దాగా దత్త గురిగింజా గుమ్మాడి. గురిగింజా గుమ్మాడి.
గురిగింజ గుమ్మడి పూసిన గంజి దాగా దత్త గురిగింజ గుమ్మడి పూసిన గంజి దాగా దత్త గురిగింజ గుమ్మడి గురిగింజ గుమ్మడి వచ్చిన గంజి దాగా దత్త గురిగింజ గుమ్మడి వింటలేదు, మధ్యలో పాట కూడా వింటలేదు. వంట వచ్చా నీకు? వచ్చు. మరి వంట చేస్తలేవు, ఏం చేస్తలేవు? ఇంట్లో పాట కదా చేయాలి కదా. ఏది శాత కాదు, ఏది శాత కాదు, ఏది శాత కాదు. అందుకే ఈ రోజు పట్నం తీసుకున్నాడు వండకుంటే ఏం చేస్తాం. అందుకే వీళ్ళిద్దరి మీద పంచాది పెట్టడానికి పెదమంచుల దగ్గరకు వచ్చిన. అవునా? ఇదిగో కాపురం చేస్తలేదు అంటున్నాం అన్న, ఏం చెప్తారు మీరు? పంచాయతీ లోకం మీద 90% ఇదే పంచాయతీ. నేనెందుకు చేయాలి? నువ్వు సై అంటే నేను సై, నువ్వు షేర్ అంటే నేను సవా షేర్. శ్యామన్న, ఇన్ని ఇన్ని రోజుల నుంచి చూస్తున్నావు కదా నన్ను, నీకు ఎప్పుడైనా అనిపించిందా ఇంట్లో వంట అవన్నీ పనులు చేయడం వచ్చు అని అనిపిస్తుంది? నాకైతే ఎట్లా అనిపిస్తుంది అంటే, నేను దంచను దంచుకోపో, నేను ఊడువను ఊడుచుకోపో అంటావేమో అనిపిస్తాను. తప్పు తప్పు తప్పు. బావకైతే తెలుస్తుంది. బావ మీరు చెప్పండి. నాకు తెలుసు. ఏంటి? నాది చెప్పవు కానీ అది చేయిస్తావు. లేదు, అసలు ముచ్చట చూస్తే శ్రీముఖి పాపం ఇంట్లో 60% చేస్తుంది. మొత్తం అన్ని పనులంతా ఆమెనే చేస్తుంది కదా. నేనే చేస్తాను. నిజంగా తెలుసు, జస్ట్ ఊరికే చెప్పడానికి అన్న. కానీ ఇంట్లో పెద్దోళ్ళకు చెప్తారు, అత్తగారింటికి పోయేటప్పుడు పిల్లలకు అన్ని నేర్పించి పంపు, లేకుంటే అవ్వగారింటికి మాట వస్తుంది అని చెప్పి. పాపం అత్తతోని ఎంత గోస పెట్టుకున్నా కూడా అక్కడనేమో నేను దంచని అంటుంది. నాకు నిజంగా ఆ కసువు అన్న పదం వింటే మా అమ్మ నాన్న గుర్తొచ్చారు నాకు. మా అమ్మనేమో కరీంనగర్, మా నాన్న వరంగల్. వీళ్ళు మనమేమో చెత్త అంటాం కొన్ని కొన్ని ప్రాంతాల్లో. కసువు అంటారు, కసురు, కసువు, 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 కసువు.
చెత్తను కసువు అంటారు. అయితే మా నాన్న ఊరికే మా ముందు బనాయిస్తున్నాడు మా అమ్మని, వీళ్ళకి మాట్లాడకూడదు రాదు, వీళ్ళంత కసువు కసువు ఎత్తు అనేది నేను షాక్ అయ్యేది, వీళ్ళంతా తూర్పు దేశ పోలరా అని చెప్పి మా నాన్న చెప్పాడు. నాకు ఆ రోజులు గుర్తొచ్చింది, మా అమ్మని మా నాయన ఏడిపించాడు ఇట్లా, అది గుర్తొచ్చింది. కాకుంటే పని నేర్చుకో, అన్ని పనులు వచ్చు కదా, ఎందుకు చేయాలంటే కాదు కదా, పాపం అన్నిట్లో చూసుకోవాలి. అల్లుడు బిడ్డ ఇలా సంవాదం, స్టోరీ బాగుంది, కొంచెం ఫన్నీగా కూడా ఉంది. కాకుంటే మీరు ప్రాక్టీస్ లోపమా లేకుంటే అది హై అయిందా మీ ఏంటో అర్థం కాలే, మీరు చేసిన యాక్ట్ మాత్రం చాలా బాగుంది, కానీ పాడడంలో మీ సమన్వయం మిస్ అయింది. అన్ని రకాల తప్పులు జరిగాయి, ఇంకోసారి రిపీట్ కాకుండా చూసుకోండి. ఎందుకంటే మనకు ఎలిమినేషన్లు ఉన్నాయని మీకు తెలుసు, అయినా కూడా మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకొని పర్ఫార్మెన్స్ చేయట్లేదు. రాధాకృష్ణ గారు, పాట చాలా బాగుంది, మీరు డిజైన్ చాలా బాగుంది. ప్రజెంట్ అంటే ఇప్పుడు జరుగుతున్న ట్రెండ్ నడుస్తున్నట్టుగా అత్త కోడళ్ళు, ఆ తర్వాత భర్తతో వంట చేయించడం, భర్తకి అన్ని పనులు అప్పగించడం, ట్రెండ్ ఏదో నడుస్తున్నట్టుగా అనిపిస్తుంది. యాక్చువల్గా సార్ ఇది ట్రెండీ కాన్సెప్ట్ కాదు సార్, ఆల్వేస్ ట్రెండ్లో ఉండే కాన్సెప్ట్. ఎగ్జాక్ట్లీ, బాగా చెప్పారు, మంచి యాక్ట్ చేశారు. ఒక్కటే ప్రాబ్లం ఏంటంటే ఈ అమ్మాయి మ్యాచ్ అవ్వాలా, వాయిస్ లెవెల్ మ్యాచ్ అవ్వాలా, అదొక్కటి కొంచెం బ్యాలెన్స్గా చూసుకొని అంటే మైక్ పొజిషన్లో అండ్ ఎనర్జీ లెవెల్ ఇవ్వడం కరెక్ట్గా వాళ్ళతో పాటుగా పాడగలిగింటే చాలా బాగుండేది. ఓకే భీమ్ బాబా, మీకు ఎలా అనిపించింది పాట? నిజంగా చెప్పాలంటే నేను ఫుల్ ఎంజాయ్ చేశా ఈ పాటని, మీరు పాడుతున్న తీరుని, మీరు ప్రదర్శించిన విధానాన్ని అసలు అద్భుతంగా ఉంది పాట. నువ్వు చేసిన తప్పు కూడా నాకు తప్పు అనిపించలా, ఎందుకంటే మధ్య మధ్యలో మాటలు ఉన్నాయి, మధ్య మధ్యలో ఈ కొట్లాట్లు ఉన్నాయి, తిరగడాలు ఉన్నాయి, ప్రదర్శన ఉంది, ఎవ్రీథింగ్ ఇస్ గుడ్. మళ్ళొక్కసారి మళ్ళీ మళ్ళీ ఇదే తప్పు రిపీట్ చేయమని చెప్తున్నట్టు కాదు, చాలా చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ జడ్జెస్. సో స్కోర్స్ ఒకసారి నోట్ చేసుకోవాల్సిందిగా కోరుకున్నాము. అండ్ కావేరి జట్టు, థ్యాంక్ యూ. భూమి తల్లి ఎన్నిటిని చూసింది కదా, యుద్ధం చూసింది, శాంతి చూసింది, నిప్పు చూసింది, నీరు చూసింది, ప్రకృతిలోని అన్ని వైనాలను పాటగా కూర్చి మన మనసుల్ని కూర్చోడానికి మన ముందుకు వచ్చేస్తున్నారు తుంగభద్ర జట్టు. గోదారం
అసలు అందరికి పూనకం వచ్చిందేమో అని అనిపించింది. అంత గొప్పగా పాడారు, మరి జడ్జెస్ కి ఎలా అనిపించిందో కూడా కనుక్కోవాలి. సో ముందుగా శామన్న. ఈ సందర్భంగా అన్న కీర్తిశేషులు దేవరకొండ భిక్షపతనాన్ని గుర్తు చేసుకోవాలి. పాట మీద పాట అనే కాన్సెప్టే. దేవరకొండ భిక్షపతన వాళ్ళ గురువు గారు రాసిన ఆ పాటకి ఇన్స్పైర్ అయి అన్న కూడా పాట మీద పాట రాశాడు. ఇప్పుడు అదే యుద్ధం పుట్టిన నేల మీద ఈ పాట, ఈ అసలు అద్దమ్మ రాత్రి కూడా పాట నిద్ర లేపేది, పాట జాగృతి చేసేది అన్న కాన్సెప్ట్ ఇందులో ఉండి నిజంగా అట్లాంటి మహానుభావులు అందరూ చూపిన ఈ దారి ఈ పాట ఈరోజు సారంగధర్య ఈ వేదిక మీద ఇంత అద్భుతమైన పాటలు పాడుతున్న మీ అందరికీ మరొకసారి అభినందనలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. తమ్ముడు, నువ్వు పాట పాడిన విధానం బాగుంది, కానీ పాట మీద పాట పాడడం నాకు బాగా నచ్చింది. ఎందుకు నచ్చిందంటే, దేవరకొండ భిక్షపతి మా ఊరు, చిన్నప్పటి నుంచి ఆయన నేను చూసా. తను పాటను నమ్ముకొని మాత్రమే బతికాడు, పాట కోసమే బతికాడు. ఇల్లు పోయింది, వాకిల్లు పోయింది, జీవితమే పోయింది, ప్రాణమే పోయింది, కానీ రాసిన పాట ఉండిపోయింది. ఆయనతో కలిసి తిరిగినందుకు, ఆయన పాటలు ఇక్కడ పాడుకునే అవకాశం కల్పించినందుకు అన్నకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఆయన ఆత్మకు మనశ్శాంతి చేకూరాలని ఇక్కడ నుంచి నీ సహచరుడిగా, నీ మిత్రుడిగా, నీ శిష్యుడిగా కోరుకుంటున్నాను అన్న. థ్యాంక్ యూ సో మచ్. ఎస్, సో రాధాకృష్ణ గారు మీకు ఎలా అనిపించింది ఈ పాట? ఈ పాట నిజంగా అంటే చాలా ఎమోషనల్గా, పవర్ఫుల్గా, ఉద్యమ స్ఫూర్తిగా అంటే జనాల్లోకి దూసుకొని వెళ్ళేలాగా అనిపించింది నాకు. థ్యాంక్ యూ సార్. వాళ్ళిద్దరు కూడా చాలా స్వీట్గా పాడారు, అంతే ఎమోషన్ క్యారీ చేస్తున్నారు. అట్ ది సేమ్ టైం రఘు, మధ్యలో ఉన్న రఘు కూడా చాలా సింహంలా పవర్ఫుల్. మీ అందరికీ నాకు అనిపిస్తుంది ఈ బ్యాచ్కి, ఈ బ్యాచ్లో చాలా మందికి త్వరలో సినిమాల్లో మంచి మంచి అవకాశాలు రాబోతున్నాయి అనిపిస్తుంది. ఫర్ ఇన్విటేషన్. థ్యాంక్ యూ సార్. సో జడ్జెస్ ఎలాగో నాలుగు పర్ఫార్మెన్సెస్ అయిపోయాయి కాబట్టి ఉత్తమ ప్రదర్శన అండ్ అలాగే ఆ బంగారు కంకణం కూడా ఇప్పుడే ఇచ్చేద్దాము. సో మిగతా మూడు టీంలను కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకున్నాం. అందరూ బాగా పర్ఫామ్ చేశారు, అందులో ఎలాంటి సందేహం లేదు. ఒక ప్రొసీజర్ తప్పదు ఇది. ఈరోజు విన్నర్స్ తుంగభద్ర జట్టు. శామన్న, ఎలా అనిపించింది వాళ్ళ ఎపిసోడ్ అయినా అలాగే రాధాకృష్ణ గారు రావడం? సంగీతాలకు లేకుంటే సాహిత్యానికి మూలం జానపదమే అని ఎట్లయితే మనం చెప్పుకుంటున్నామో అట్లాంటి ఒక మంచి శిష్ట సంగీత దర్శకుడు ఇక్కడ రావడం చాలా ఆనందంగా ఉంది. మీ రాకకు మా ప్రత్యేక ధన్యవాదాలు. రాధాకృష్ణ గారు, ఎలా అనిపించింది ఓవరాల్గా సారంగ దర్యా అనే కార్యక్రమం? ఓవరాల్గా నాకు అనిపించింది ఏంటంటే, ఇది ఒక దర్యా అంటే ఒక దరువులాగా అనిపించింది. బ్రహ్మాండమైన ప్రోగ్రామ్, ఆల్ ది బెస్ట్. ఈసారి ఎపిసోడ్ నెక్స్ట్ లెవెల్లో జరిగింది, ఎక్కడ ఎవరు తగ్గల. అందరికి కంగ్రాచులేషన్స్. నాకు తెలిసి అందరు గెలిచారు, ఎవరు ఓడిపోలేదు, అందరు గెలిచారు, అందరికి కంగ్రాచులేషన్స్. అండ్ ఇక రాధాకృష్ణ సార్ గురించి చెప్పాలంటే, ఆ రోజుల్లో ఆనంద్ నుంచి మొదలు పెడితే ఆయన ఇచ్చిన పాటలు ఎవరవాడు ఈ రోజు కాదు, ఎప్పటికీ ఉంటాయి. మీరు చేసిన పాటల్లాగా ఒక్క పాటైనా నేను చేయాలి అనే ఒక చిన్న ఫీలింగ్ అయితే లోపల ఉంది సార్. అది జరగాలని మీరు కూడా దేవుని ప్రార్థించండి, నేను మిమ్మల్ని ప్రార్థిస్తాను సార్. థ్యాంక్ యూ జడ్జెస్. సో రఘు, నీ పాటతో ఎండ్ చేద్దామని అనుకున్నాం ఈ ఎపిసోడ్.
సహ సమర్పించిన వారు కంప్లీట్ బ్యాలెన్స్డ్ న్యూట్రిషన్ ఫర్ అడల్ట్స్ లోరియల్ ప్యారిస్ టోటల్ రిపేర్ 5 దసరా అండ్ దీపావళి ఆఫర్స్ బజాజ్ ఎలక్ట్రానిక్స్